గుంటూరు జిల్లా తెనాలిలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో సిబిఐ అధికారులు శోధాలు చేపట్టారు. విశాఖ సిబిఐ డిఎస్పీ ఆధ్వర్యంలో 6 అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్కమ్ ట్యాక్స్ వార్డ్ నెంబర్ 1 ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి వ్యాపారి దిలీప్ చౌదరి నుంచి 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులను చూసి చంద్రశేఖర్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. చంద్రశేఖర్ రెడ్డికి వైద్యులు చికిత్స అందించారు. అనంతరం ఐటీ కార్యాలయంలో సిబిఐ అధికారులు రికార్డులను తనిఖీలు చేశారు. కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డిని మాత్రమే ఉంచి మిగతా వారిని అక్కడి నుంచి పంపించి తనిఖీలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు మరిన్ని వివరాలు అందిస్తారు. సుబ్బారావు. థాంక్యూ యామిని. ఈ సంఘటన రాత్రి దాదాపుగా నిన్న సాయంకాలము తెనాలి పట్టణంలో 5:30 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా కొనసాగింది. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అధికారి 1 ఉంటాడో ఆయన తెనాలి చెందినటువంటి డ్రై ఫ్రూట్స్ వ్యాపారి దిలీప్ చౌదరి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో రివిజన్ కి సబ్మిట్ చేసుకుంటే ఆ విషయంలో 2 లక్షల రూపాయలు ఇస్తే గానీ దాన్ని అంతా యాక్సెప్ట్ చేయను, లేదంటే కనుక ఖచ్చితంగా కూడా అపరాధ రుసుము భారీగా ఉన్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యం ఉంది. దీంతో దిలీప్ చౌదరి మన సిబిఐ అధికారులకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం, సిబిఐ అధికారులు విశాఖపట్నం నుంచి పిలిపించుకుని దిలీప్ చౌదరిని ఒక పక్క ట్రాప్ ఏదైతే ఉందో ఆ ట్రాప్ ని ఏర్పాటు చేసి సాయంకాలం 5:30 గంటలకి కార్యాలయంలోనే ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలోనే చంద్రశేఖర్ రెడ్డికి 2 లక్షల రూపాయలు నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఎప్పుడైతే సిబిఐ అధికారులు దాడి చేశారో వెంటనే చంద్రశేఖర్ రెడ్డి అటెంప్ట్ సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశాడు. పక్కనటువంటి వాటితో కోసుకునేటువంటి ప్రయత్నము ఈ సమస్యలు పడిపడి ప్రయత్నం చేశాడు. వెంటనే సిబిఐ అధికారులు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ వెంటనే పోలీసుల సమాచారం, లోకల్ పోలీసుల సమాచారం పాటుగా డాక్టర్ల బృందాన్ని కూడా పిలిపించి అప్పటికప్పుడు అక్కడక్కడే అంటే వైద్యం చేయించి పూర్తిగా కోలుకున్న తర్వాత అంతవరకు కూడా దాదాపు 2 గంటలు 3 గంటల పాటు అక్కడ వెయిట్ చేసి పూర్తిగా కోలుకున్న తర్వాత చంద్రశేఖర్ రెడ్డిని పూర్తిస్థాయిలో విచారణ చేసి ఏదైతే సిబిఐ అధికారుల యొక్క ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ కూడా పూర్తి చేసి రాత్రి 12:30 గంట ప్రాంతంలో చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి మా విశాఖపట్నంలో తీసుకెళ్లారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.